ఏదైతే మా ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 43 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి ఆయన ఎప్పుడూ కూడా మన రాష్ట్రం మన భారతదేశంలోనే ముందంజలో ఉండాలి మన ప్రజలందరూ కూడా మన క్యాపిటల్ గాని లేకపోతే అన్ని కంపెనీస్ గాని ఏదైనా కూడా ఒక తపనతోటి ప్రజలకు ఎప్పుడూ కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన వ్యక్తి ఈ రోజు హైదరాబాద్ గాని లేకపోతే అంత అభివృద్ధి చెంది ఈ రోజు ఎంతో మంది మనకి ప్రపంచంలో ఉండే సాఫ్ట్‌వేర్లు గాని వీళ్ళందరూ కూడా ఆయన జీవితం గడుపుతున్నారు అంటే ఆయన పుణ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆయన మీద కావాలని చెప్పేసి ఈ రోజు సైకో జగన్ రెడ్డి మచ్చబెట్టి కావాలని చెప్పేసి ఆయన మీద చార్జ్ షీట్ లేదు ఇంతవరకు ఎవిడెన్స్ లేదు తీసుకొచ్చి బలవంతంగా ఆయన కోర్టులో జైల్లో పెట్టడం కూడా చూసాం కాబట్టే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా దీక్షలు జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఆయనకి సంఘీభావంగా అన్ని దేశాలలో కూడా సాఫ్ట్‌వేర్ రోలర్లు గాని లేకపోతే ప్రజలు గాని మహిళలు గాని అందరూ కూడా బయటికి వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఉన్నారు ఈ రోజు దాని ఉద్దేశపూర్వకంగా ఈ రోజు నారా లోకేష్ గారు దాన్ని ఒక పిలుపుని ఇచ్చారు మనకి ఏదైతే సాయంత్రం 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాలు ఆ 5 నిమిషాల్లో ఈ కుటుంబ సభ్యులతోటి కానీ అందరూ కూడా సంఘీభావం తెలిపే విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరూ కూడా సౌండ్ తోటి ఒక విజిల్ తోటి కానీ ఒక హారం తోటి కానీ ఏదో విధంగా సౌండ్ తోటి వాళ్ళందరికీ కూడా కనిపింపు జరిగే విధంగా చేయమని చెప్పేసి కూడా ఒక పిలుపునిచ్చారు అందరూ కూడా మన జిల్లాలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి మన నియోజకవర్గంలో కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన నాయకుడి కోసం మన మద్దతు ఇవ్వాలి అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఎప్పుడూ కూడా ప్రజల శ్రేయస్సు కోరే వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సాయంత్రం 7 గంటల 5 నిమిషాలకి 5 నిమిషాలు తప్పకుండా సౌండ్ తోటి ఎవరైతే ఈ అక్రమంలో బాల భాగాలు పంచుకున్నారో వాళ్ళందరికీ కనువింపు జరిగేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను మాట మోగిద్దాం తప్పకుండా ప్యాలెస్లో ఉండే జగన్ రెడ్డి చెవులు కూడా పగిలే విధంగా అందరూ కూడా మాట మోగించే కార్యక్రమం చేసి ఏది అందుబాటులో ఉంటుందో పల్లెంతో సౌండ్ చేయటం కారు హారంతో సౌండ్ చేయటం విజిల్ కానీ లేకపోతే డ్రమ్ కానీ ఏది ఉంటే దాంతో సంఘీభావం తెలపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.